తర్వాత చూడండి థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. అనుకున్న విధంగానే ఒకరోజు పొట్టేలు పాఠశాలలో ప్రవేశించి, పాఠశాల అంటే అర్థమే రాస్తున్నానన్నా, వంటశాల, వంటశాల ఏమంటారు, పాఠశాల అంటారు, రాసుకోండి. వంటశాలనే ఇక్కడ రాసింది చూడండమ్మా, వంటశాలనే పాఠశాల అంటారు, రైట్నా. పాఠశాలలో ప్రవేశించి ఆహార పదార్థాలు తినసాగింది. దీనిని వంటవారు పసికట్టి, పసికట్టి అంటే రాసుకున్న అర్థం చేశారా, రా కనిపెట్టి, పసికట్టి మీన్స్ కనిపెట్టి, కనిపెట్టి పొయ్యిలోని మండుచున్న కర్రను పొట్టేలు మీద వేశారు. కర్ర నుండి వచ్చే మంటలు పొట్టేలు శరీరాన్ని తాకి వెంట్రుకలకు తాకి మంటలకు తాళలేక గుర్రపుశాలలో ప్రవేశించి అక్కడ ఉన్న గడ్డిపై పడి దొరలడం మొదలుపెట్టింది. గడ్డి అంటుకుని మంటలు రేగి అశ్వశాలను దగ్ధం చేయడంతో లోన ఉన్న గుర్రాలు ఎటు పోవడానికి దారిలేక కొన్ని చచ్చి కొన్ని ఒంటి నిండా మంటలతో అరవడం చేస్తున్నాయి. ఆ గొడవకు కొందరు మనుషులు వచ్చి మంటలు నార్పారు. రాజుకి ఈ విషయం తెలిసి బతికి బాధపడుచున్న గుర్రాలకు వైద్యం కోసం వైద్యులను రప్పించారు. వారు వాటిని చూసి, రాజా, వీటి కోతుల మేధస్సుతో వైద్యం చేస్తే వీటి బాధను మాన్పవచ్చని చెప్పారు. రాజు వెంటనే చికిత్స చేయండి అని ఆజ్ఞాపించను. చూడండి, పెద్దవాళ్ళ మాట ఎప్పుడైనా వినాలి. పెద్దల మాట వినకపోతే ఏమవుతుందా, మనమే నష్టపోతాం. పెద్దవాళ్ళు పాత వాళ్ళు కదా, ఏజ్ అయిపోయింది, ఆ వాళ్ళు అప్పుడే చెప్తారులే అని ఉంటారు కదా. అరే ఈ తప్పు చేయొద్దురా, ఈ పని చేయొద్దురా, నాన్నగాని అమ్మగాని చెప్తే ఏం చేస్తా, ఏ అని చెప్తారబ్బా. పెద్దవాళ్ళు వాళ్ళే వాళ్ళే వాళ్ళకి ఏం తెలుసు, మనకే బాధ అనుకుంటాం. కానీ ఎప్పుడు అనుకోకూడదులా, పెద్దవాళ్ళు మీ వయసు నుంచే మా వయసుకు వస్తాం. కాబట్టి మీరేదో ఒక తప్పు చేస్తున్నప్పుడు అది తప్పని ఎవరు చెప్పగలం, మేము మాకు వెంటనే అర్థమైపోతుంది, మీకు అర్థం కాదు. ఏదైనా సమస్య రాబోతుంటే పెద్దవాళ్ళు ముందే ఊహించగలుగుతారు, అది వాళ్ళ అనుభవం. కానీ మీరు ఏం చేస్తారు, మీకు తెలియదు. మీరేం చేస్తారు, మీ పలానా వస్తువు కావాలంటే అది వచ్చిందా కూడా చేస్తారు, కానీ అది సరైన పద్ధతి కాదనమాట, రైట్నా, గుడ్. అయితే ఇక్కడ పెద్ద కోతి నాయక కోతి చెప్పింది వివరంగా, ఎవరైనా పొట్టేలు చేసే పని వల్ల, ఎందుకంటే యానిమలే కదా, అది చేసే పని వల్ల రేపు మనకి సమస్య రావచ్చురా, ఇక్కడ వద్దురా, ఇక్కడ సేఫ్టీ కాదు, మనం అడవికి వెళ్ళిపోదామని చెప్పింది. వీళ్ళందరూ ఏం చేశారు, ఎగతాళిగా మాట్లాడారు, దాన్ని కామెంట్ చేస్తారు. దాన్ని ఇంకేమన్నారు, నీకు చాలా స్త్రీలకు అయిపోయావు, నీకు ముసలిదనం అయిపోయావు, నువ్వు ఆలోచించలేకపోతున్నావు, మనం ఎందుకు కష్టపడి అడవికి వెళ్ళిపోయి ఇక్కడ హ్యాపీగా తినొచ్చు ఉండొచ్చు, ఎందుకని రాజుగారి యొక్క అబ్బాయిలు మనకు కావాల్సినవన్నీ పెడుతున్నారు, పంచపక్ష ప్రమాణాలతో సహా పెడుతున్నారు అని చెప్పి ఉండిపోయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అనుకున్న విధంగానే ఒకరోజు, లాస్ట్ పేరా చూడమ్మా, ఎయిత్లో అనుకున్న విధంగానే ఒకరోజు పొట్టేలు పాఠశాలలో ప్రవేశించి ఆహార పదార్థాలను తినసాగింది. దీనిని వంటవారు పసిగట్టి పొయ్యిలో వండుచున్న కట్టెను పొట్టేలు మీద వేశారు. కర్ర నుండి వచ్చే మంటలు పొట్టేలు శరీరం తాకి వెంట్రుకలు తాకి మంటలకు తాళలేక అండలం చేసుకుంటా. తాళలేక అంటే అర్థం ఏం తెలుసా, భరించలేక అని అసలు మీనింగ్, తాళలేక ఆ మంటలు తట్టుకోలేక భరించలేక గుర్రపుశాలలో ప్రవేశించి అక్కడున్న గడ్డిపై పడి దొరకడం మొదలుపెట్టింది. అంతే కదా, అవేం చేసింది, పొట్టులు చక్కగా వెళ్ళిపోయి గబగబా తినటం మొదలుపెట్టేసింది. వంటశాలలో నుండి తినుబండారాలని ఏవైతే పదార్థాలు తినడం మొదలుపెట్టేది. ఇది వినడం గమనించారు, ఉన్నటువంటి ఆ తింటున్నదో దాన్ని గమనించారు, ఉంటున్న వంట చేసేవాడు చేసి వాడు ఏం చేస్తారు, పొయ్యిలో మండుతూ కట్టెను తీసి ఇస్తేసారు. దానికి ఇంకా పై మంటలు ఉన్నాయి, ఆ కాలుతున్న నుండి ఆ కట్టె వచ్చి పొట్టేలు పై పడగానే ఆ మంటలకు వస్తూ, ఆ మంటలకి పొట్టేలు శరీరానికి వింటర్ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గబడిపోయి ఒడుగులు గారిపోయి ఆ మంటలు తట్టుకోక పొట్టేలు ఏం చేసింది, ఇంకా పరిగెత్తు మొదలుపెట్టింది. పరిగెత్తి ప్రక్కనే ఉన్న గుర్రాలశాలకు వచ్చేసింది. వచ్చిన పొట్టేలు ఏం చేస్తుంది, ఆ గడ్డి మీద పడుకుని దొరకడం మనం ఎవరు ఏం చేయాలి, కాలిపోతే ఏం చేస్తారు, పడుకుని దొరుకుతారు కదా, అలా దొలింది. దానికి అంటుకున్న మంటలు కాస్త ఆ గడ్డి కండిచ్చింది. చూడండి, దొరడం మొదలుపెట్టింది. గడ్డి అంటుకున్న మంటలు రేగి అశ్వశాలను దగ్ధం చేయడంతో అశ్వశాల ఆందోళన చేస్తుంది. అశ్వశాల అంటే అర్థమేంట్రా, గుర్రపు సావి అనొచ్చా, గుర్రపు శాల అని రాస్తుండే. అశ్వశాల అంటే గుర్రపు శాల, శాల అంటే అర్థమేంట్రా, అవి ఉండే ప్రదేశం అర్థం. అశ్వశాల అంటే గుర్రపు శాల అంటే గుర్రాలు ఉండే ప్రదేశం. వాటిని ఏం చేస్తారు, వాడికి గడ్డి పెట్టడము, అవి తింటారు, అవి తిని ఏవైతే గుగ్గిళ్ళు అంటే వాటి పెడతారు, వాటి కట్టేస్తారు, నీళ్ళు పెడుతుంటారు, అవి ఎక్కడ ఉంటాయి,
వాటి అవసరమైనప్పుడు వాటిని ఓపెన్ చేయ వాటిని విప్పి బయటకు తీసుకొస్తారు. రైట్నా, అది భరించడానికి ఏం చేసింది, ఆ గడ్డి మాత్రం ఖండిస్తే ఆ గడ్డి వల్ల గుర్రపుశాల మొత్తం దగ్ధమైపోయింది. దగ్ధమగుట అర్థం చేసుకోండి. అశ్వశాలం అంటే గుర్రపుశాల, దగ్ధం అంటే కాల్చుట అని రాసుకోండి. దగ్ధం అంటే కాల్చడం, కాలుట అని రాసుకోండి. దగ్ధం అంటే కాలుట, కాలిపోయి దగ్ధం చేయడంతో లోన ఉన్న గుర్రాలు ఎడుకోవడానికి దారి లేక కొన్ని చచ్చి కొన్ని వండి నిండా మంటలతో అరవడం అరవడం చేస్తున్నాయి. ఏమైంది, లోన ఉన్న గుర్రాలు ఎట్టుకోవడానికి దారి లేక కొన్ని చచ్చిపోయాయి. కొన్ని ఆ మంటలు వండి నిండా అంటుకుపోవడంతో మంటలు వల్ల వ్యాపించి దాంతో ఏం చేసిన గుర్రాలు అరవడం మొదలుపెట్టేసి. ఏమా ఇక్కడ ఏం చేస్తారంటే, గుర్రము బహువచనం ఏకవచనము, గుర్రము ఏకవచనం బహువచనం చెప్పండి, గుర్రాలు గుర్రము ఏకవచనము, గుర్రాలు బహువచనం వచనం. అక్కడ రాసుకుంటే ఎక్స్ట్రా పెన్సిల్తో మంచిగా ఉండదు, ఈజీగా ఉంది. గుర్రము ఏకవచనము, గుర్రాలు బహువచనం. ఇక అరవడం చేస్తున్నాయి. ఈ గొడవ కొందరు మనుషులు వచ్చి మంటను నాపారు. ఏం చేస్తారు, కొంతమంది వచ్చి మంటను నాపేశారు. రాజుకి ఈ విషయం తెలిసి బ్రతికి బాధపడుచున్న గుర్రాలకు వైద్యం కోసం వైద్యుని రప్పించారు. వైద్యం అంటే ఏంటన్నా, చికిత్స అని రాస్తుంది. వైద్యం అంటే చికిత్స. వైద్యం అనే పదానికి తెలుగులో అర్థం చికిత్స. తాకి సాగు చికిత్స చేయించడం కోసం ఏం చేశాడు, వైద్యం దాకాదని పిలిపించారు. రైట్, వైద్యం రప్పించారు. వారు వాటిని చూసి, రాజా వీటి కూతురు మేధస్సుతో వైద్యం చేస్తే, మేధస్సు అని ఏం చెప్పినాం మనం, మెదడు వస, మేధస్సుతో వైద్యం చేస్తే బాధ మానవచ్చని చెప్పాడు. రాజు వెంటనే చికిత్స చేయండి అని ఆజ్ఞాపించాడు, ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ చూడమ్మా, రాజాజ్ఞ చేయ వైద్యులు కూతురన్నింటినీ వధించి వాటి మేధస్సుతో గుర్రాలకు వైద్యం చేశారు. తొందరలోనే గుర్రాలు కోలుకున్నాయి. ఈ విషయం తెలిసిన కూతురు నాయకుడు చాలా బాధపడ్డాడు. తన వంశం నాశనానికి కారకుడైన రాజుపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్నాడు. చూసారా, పెద్దలు చెప్తే వినాలి కానీ పెద్దవాడు చెప్పింది వినడం లేదు. చూసారమ్మా, పెద్దలు చెప్పిన మాట వినాలా కానీ మంచిగా చెప్పింది ఆ కోతి, పెద్ద కోతి, అందుకని లేడు నాయకుడు, కానీ లేడో చెప్పిన మాట వీళ్ళు ఎవరు ఉన్నారా, వెళ్ళా ముసడైపోయావు, నీకు చాలా స్థితికి అయిపోయింది, నువ్వు ఎత్తిగా భయపడుతున్నావు, మాకు తెలుసులే అని చెప్పి చేసి. ఇప్పుడు ఏమైంది, రాజాజ్ఞ చే రాజాజ్ఞ, రాజుగారి యొక్క ఆర్డర్ అన్నమాట రాజాజ్ఞ అంటే. రాజాజ్ఞ చే వైద్యులు కూతురుని వధించి అండం చేస్తురా. వధించి అంటే చంపి రాసుకున్నాం. వధించంటే చంపి, వధించి వాటి మేధస్సుతో, మేధస్సు అంటే రాసుకున్నామా, మేధస్సు అంటే అర్థం ఏంటి చెప్పా కదా, మేధస్సు అంటే మెదడుతో, మేధస్సుతో వైద్యం చేశారు. తొందరలోంచి గుర్రాలు కోలుకున్నాయి. కోలుకున్నట్టు అంటే అర్థం ఏంటి తెలుస్తున్నానా, కోలుకోవడం అంటే అర్థం ఏంటి, వాటి ఒంట్లో బాగోకపోతే మెడిసిన్ వేస్తే ఏమవుతుంది, అవి మళ్ళీ ఆ బాధ నుంచి తేలుకుంటాయి. ఇక ఇవి కూడా ఏం చేస్తే ఆ పుళ్ళని మానిపోయి గుర్రాలు బాగా మామూలుగా మనం చెప్పట్లానే మంచి హెల్దీగా తయారైపోయి కోలుకున్నాయి. ఈ విషయం తెలిసిన కూతురు నాయకుడు చాలా బాధపడ్డాడు. తమ వంశం నాశనానికి కారకుడైన రాజుపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. సరే, ఈ కూతురిని చంపేస్తారు, వాళ్ళ మెదడు చేసేసారు, వాళ్ళు వైద్యం చేసేసారు, ట్రీట్మెంట్ చేసేసారు. కానీ ఈ విషయం తెలుసుకున్నాడు కూతురు నాయకుడు, తెలిసింది. అడుగులో ఉన్నాడు కదా, నిలిపి అడుగులోకి వెళ్ళిపోయాడు కదా అని తెలిసింది. తెలుసుకుని చాలా బాధపడ్డాడు నాన్న. అయ్యో, నేను చెప్తే వినలేదు వీళ్ళంతా కూడా, వీళ్ళంతా వినడది వాళ్ళు బ్రతికుండేవాళ్ళు కదా, కానీ నా మాట వాళ్ళు ఎవరు వినలేదు, పెడచేవి పెట్టారు, అందుచేతనే ఈ వాడు వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఇంతమందిని చంపిన రాజు మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు కూతురు నాయకుడు. అనుకొని ఏం చేశాడు, తమ వంశ నాశనాన్ని కారణుడైన రాజుపైన ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్నాడు. ప్రతీకారం రాస్తుంది. ప్రతీకారం అంటే అర్థమేంట్రా, పగ తీర్చుకుంటా, పగ తీర్చుకుంటా, పగ తీర్చుకోవాలి. ప్రతీకారం
ప్రతీకారం తీర్చుకోవాలా, పగ తీర్చుకోవాలా అని కక్ష సాధించాలి. పగ తీర్చుకుంటా పగ అనొచ్చు, కక్ష కూడా అనొచ్చు. కక్ష సాధించాలి, సాధించుట ఏమో అర్థాలు ఏమంట ఎలా ప్రతీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఛాన్స్ కోసం ఏం చేస్తున్నాడు, ఎవరు కూతురు నాయకుడు, రైట్. బొమ్మకి ఇద్దరు ఉన్నాను, ఇక్కడ బొమ్మ చూస్తారా, ఫస్ట్ పేజ్ ఎయిత్ పేజ్లో ఒక అబ్బాయికి వచ్చిన రాజు గారి అబ్బాయి కదా, అడుగు కింద షూస్ వేసుకున్నాడు, షూస్ అంత వాటిని లోపల సన్నాడు. మరి వాడు రెండు చేతులు ఉంటారు, ఒక గిన్నె నిండా తినే లడ్డూలే ఉన్నాయి, అవి అడుగు కోతి ఇటు కోతి కింద కోతి వాడిని పెడుతున్నాడు. ఈ పక్కన బొమ్మ చూడండి, బొమ్మలో ఏదో పెద్ద రాక్షసుడు లాంటి వాడు ఉన్నాడు, కోతి ఏదో పైప్ వేసి మన స్టాల్ అని చేసి వాడదు అవుతుంది, చెట్టు మీద కూర్చుంది కదా, రైట్. ఈ కింద పేర చల్లి దాని నుంచి చెప్తున్నాం. ఒకనాడు అతడు అడవిలో తిరుగుతూ, ఎవరు అతడు, కోతుల నాయకుడు. ఒకనాడు అతడు అడవిలో తిరుగుతూ తామర పూలతో అందంగా ఉన్న ఒక కోనేరును చేరాడు. కోనేరు అందరం చేసుకున్నాను, కోనేరు అనే పదాన్ని అందరం చేసుకుంటా, కోనేరు అంటే రాసుకున్నామా, కోనేరు అంటే సరస్సు, మడుగు, సరస్సు మడుగు, ఓకేనా. ఒక చెరువు దగ్గర మడుగు చెరువులు కూడా వచ్చాయి, ఒక చెరువు ఒక మడుగు దగ్గరికి వెళ్ళాడు, చేరాడు. అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే ఆ పూనేటి వద్దకు మనుషులు వచ్చినట్లుగా జాడలున్నాయి. జాడలు అంటే ఏంటి, గుర్తులు అంటే అడవి కదా, అడవిలో మనం నడిచిన బట్టే ఉండేది అక్కడ. అడవి నడిస్తే ఏమవుతుంది, మన చెప్పుల యొక్క గుర్తులు పడతాయి, కాలే గుర్తులు పడతాయి. మనుషులు వచ్చినట్లుగా జాడలున్నాయి, జాడ అంటే రాస్తున్నానా, గుర్తు చిహ్నము, గుర్తు మరియు చిహ్నము అని రాస్తుంది. జాడలున్నాయి, జాడలున్నాయి కానీ వెళ్ళినట్టుగా జాడలేవు. మనుషులు వచ్చినట్టుగా ఉన్నాయి కానీ తిరిగి వెనక్కినట్టు కాదు, ఏమి అక్కడ జాడ గుర్తులు ఏం కనపట్ల. అందువల్ల ఈ కోరేటిలో ముసలి లాంటిది ఉండి మనుషులను మింగేసి ఉండొచ్చని ఆలోచించి మడుగులో దిగకుండా ఒక తామర కారం తీసుకుని బొడ్డు నుండే నీరు తాగాడు. అంతే కూడా చూసారా ఏం చేశాడు, ఈ చెరువులో ముసలి లాంటిది ఏదో ఉండుండొచ్చు, మనుషులు వచ్చిన బాటే వచ్చినటువంటి గుర్తులున్నాయి కానీ వెళ్ళినట్టు గుర్తులు కనపట్లేదురా, కాబట్టి ఈ మడుగు ఏదో ముసలి ఏదో ఉంది, వచ్చినప్పుడు తినేసి ఉంది, అందువల్ల నేను మాత్రం ఈ మడుగులో దిగిన అబ్బాయి. దిగకుండా ఏం చేయాలనుకుంది, ఒడ్డునే కూర్చుంది, ఒక తామర కారం పీకింది బయటికి. తామర కంటే మన స్ట్రాలా ఉంటుంది, అది తీసి ఆ తామర కారణం నీళ్ళలో పెట్టి స్ట్రాతో మనం కనుక కూడికి ఎలా తాగుతాం, కొబ్బరి బాణం కొబ్బరి బాణంలో నీళ్ళు ఎలా తాగుతాం, అలా తాగడం మొదలుపెట్టింది. చూడండి ఒడ్డు నుండి నీళ్లు తాగాడు. ఈ ఆ సమయంలో కోనేటి మధ్య నుండి రత్నాల హారాన్ని మెడలో ధరించిన రాక్షసుడు ఒకడు వచ్చి, ఎవరక్కడ ఈ నీటిలో దిగి దిగిన ప్రాణులని నా ఆహారం, నాకు ఆహారం కావాల్సిందే, ఇంతవరకు నీ మాదిరి ఆలోచించి నీరు త్రాగిన బుద్ధిమంతుడు ఎవరూ నాకు కనబడలేదు, నీ తెలివికి చాలా సంతోషించాం, సంతోషమైంది, నీకు ఏం వరం కావాలో కోరుకో, నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు ఆ కోతి, మీ ఆకలి ఎంతో గొప్పది, ఏముంది మీ ఆకలి ఎంతో గొప్పది, మీరు ఎంతమందిని తినగలరు అని అడిగింది. దానికి రాక్షుడు, ఓ వానరాధమా, నేను ఈ కొలంలో దిగిన ప్రతి ప్రాణిని తినగలను, ఒడ్డుకు వస్తే ఏ చిన్న ప్రాణిని తినలేను అన్నాడు. చూడు కోతి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో. ఇక అది ఏం చేసింది, తామర కాడేసి నీళ్లు తాగుతుంది, నీళ్లు తాగేసింది. ఆ సమయంలో ఎక్కడ చెప్తున్నా చూడండి, పేజ్ నెంబర్ 9లో బొమ్మ కింద పారాగ్రాఫ్ లో 4th లైన్ చెప్తున్నాను అబ్బాయి, నేను ఎక్కడో చెప్తున్నాను అనుకోవద్దు, 4th లైన్ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఆ సమయం పునఃస్టాప్ తర్వాత నీరు తాగాడు కదా, ఆ సమయంలో కోనేటి మధ్య నుండి రత్నాల హారాన్ని మెడలో ధరించిన రాక్షసుడు ఒకడు వచ్చి, ఏం జరిగింది, రత్నాల హారం మెడలో వేస్తున్న బొమ్మను చూడండి, గోల్డెన్ చైన్ ఉన్నాడు, పెద్ద చైన్ ఒకటి వేస్తున్నాడు, మెడలో వేస్తున్నాడు ఒక రాక్షసుడు వచ్చాడు. రాక్షసుడు ఏం చేశాడు, ఒకడు వచ్చి ఎవరక్కడ అన్నాడు, అంతే కదా వాడు చాలా ప్రౌడ్గా ఉంటాడు, ఎవరక్కడ అన్నాడు అని, ఈ నీటిలో దిగిన ప్రాణులన్నీ నాకు ఆహారం కావలసిందే, ఈ వాటర్ దిగిన ప్రతి ప్రాణి నాకు ఆహారం కావాల్సిందే, ఇంతవరకు నీ మాదిరి నీలాగా ఆలోచించి నీరు త్రాగిన బుద్ధి ముందుడు ఎవడో నాకు కనపడలేదు, నీలాంటి ఒక్కడ కూడా తిరిగి గలడు నాకు ఎక్కడ కనపడలేదు, అందరూ దిగుతున్నారు నేను తినేస్తున్నాను,
కానీ నీ మాదిరి ఆలోచించి ఒడ్డి మీద నీళ్లు తాగి నుండి తిరిగి వెళ్ళవాడిని ఇంతలో చూడలేదు. నీ తిరిగి చాలా సంతోషమైంది. ఏమన్నా నీ తిరిగి చాలా సంతోషమైంది. సంతోషం వ్యతిరేకం చెప్పండి. సంతోషం వ్యతిరేకం రాస్తున్నా. సంతోషం దుఃఖం. సంతోషం దుఃఖం. కాబట్టి చాలా సంతోషమైంది అన్నాడు. సంతోషం అనే అనే పదానికి వ్యతిరేక పదం దుఃఖం. నేను చాలా సంతోషిస్తున్నాను. నీకు ఏం వరం కావాలో కోరుకో, నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. కాబట్టి నేను నీకు వరం ఇస్తున్నాను, నీకే వరం కాదు కోరుకోమన్నాడు. ఎవరన్నాడు ఈ మాట? రాక్షసుడు ఎవరితో అన్నాడు? కోతులు రావుస్తూ అన్నాడు. నీకేం వరం కాదు కోరుకో, నేను నీకు నేను ఆ వరం నీకు నీకు ఇచ్చి నీ వరం నీ వరిగిన కోరిక నేను తీరుస్తాను అన్నాడు. వరము అనే పదము పదానికి వ్యతిరేకం చెప్పండా. వరం శాపం. వరం అనే పదానికి వ్యతిరేక పదము శాపం. రైట్. నీకు ఏ వరంగా కొనుక్కొని తీరుస్తాను నెరవేరుస్తా అన్నాడు. అప్పుడు ఆ కోతి, మీ ఆకలి ఎంతో గొప్పది, మీరు ఎంతమందిని తినగలరు అని అడిగింది. అయ్యా మీ ఆకలి చాలా గొప్పది, అసలు మీరు ఎంతమంది తినగలరు అని ప్రశ్న వేసింది. దాని రాష్ట్రం ఏమన్నా తెలుసా? ఓ వానరాధమా, వానరులు అదనంలో ఉండి వాడ, ఓ వానరాధమా, నేను ఈ కొలను తిన్న ప్రతి ప్రాణిని తినగలను, కానీ ఓ చిన్న వీక్నెస్, కొలంలోంచి ఒడ్డుకొస్తే నేను ఎవరు ఏం చేయలేను, చిన్న ప్రాణం నేను ఏం చేయలేను అని చెప్పేసింది అన్నాడు. నెక్స్ట్ ప్రయోగం చూడమ్మా. ఆ మాటలకు వానరం రాక్షసరాజా, నాకు ఒక రాజుతో వైరం ఏర్పడింది. వైరము అని రాసుకున్నారా? వైరం అంటే అర్థమేంటి? తగాదా, పగ. పగ వచ్చా వైరం అంటే తగాదా, గొడవ రేటు. తగాదా గొడవ ఏర్పడింది. రైట్. పోట్లాట కూడా అనొచ్చు మీ భాషలో, ఇక్కడ మన వ్యవహారిక భాషలో పోట్లాట. ఒకరితో నాకు విరోధము, వైరం అంటే ఇంకో పదం ఏం చెప్పచ్చు? విరోధము. విరోధం, విరోధం ఏర్పడింది. వైరం అనేక విరోధం ఏర్పడింది. నాకు ఒక రాజుతో విరోధం ఏర్పడింది. ఒకసారి నీ మెడలో రత్నాల హారాన్ని, హారాన్ని తెలుసు నెక్లెస్ అనమాట, రత్నాల హారాన్ని నాకు ఇస్తే నేను ఆ రాజును మోసగించి సపరివారంగా వచ్చి ఈ కొలంలో దిగేలా చేస్తాను. అప్పుడు నీకు ఎంతో తృప్తిగా ఆహారం లభిస్తుంది అని చెప్పాడు. దానికి రాక్షసుడు తన మెడలోని హారాన్ని కోతికి ఇచ్చాడు. కోతి నాయకుడు ఆ రత్నాల హారాన్ని వేసుకుని రాజు సమీపానికి వెళ్ళాడు. రాజు అచ్చటి జనులు ఆహారం ఎక్కడదని అడిగారు. ఏం చేసింది, ఏం చేసింది? ఒకసారి నీ మెడలో ఉన్నటువంటి రత్నాల హారాన్ని తీసి నాకు ఇస్తే నేను ఆ రత్నాలహారాన్ని ధరించి నేనేం చేస్తాను, ఆ రాజు దగ్గరికి వెళ్తాను. వెళ్ళి నేను ఆయన మోసగించి సపరివారంగా, సపరివారం అంటే చేస్తున్నానా, సెకండ్ లైన్లో చూడడం మూడో పాదం, ఫోర్త్ వర్డ్, సపరివారం అంటే బంధుజనంతో, బంధువులతో సహా. బంధువులతో సహా సేవకులు, సపరివారం అంటే సేవకులు, పనిచేసే వాళ్ళు, బంధువులు అందరితో సహా వచ్చి ఈ కొలంలో దిగేలా చేస్తాను. వాళ్ళందరూ వచ్చి ఉన్న ఈ కొలంలో దిగేలా నేను చేస్తాను. నువ్వు శుభ్రంగా ఏం చేస్తావు, వాళ్ళందరం చంపి తినేయచ్చు, నీకు కావాల్సిన ఆహారం కూడా లభిస్తుంది అని చెప్పాడు. దానికి రాక్షసుడు ఏం చేశాడు, తన మెళ్ళ హారం తీసి కోతికి ఇచ్చేశాడు. కోతి నాయకుడు రత్నాల హారం తీసుకొని రాజు సమీపానికి వెళ్ళాడు. రాజు అచ్చటి జనులు ఆ హారం ఎక్కడదని అడిగారు. రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎవరు వెళ్ళాడు, ఈ కోతుల నాయకుడు వెళ్ళాడు. వెళ్ళి రాజు అక్కడ జనం అంతా ఏం చేస్తారంటే, ఈ హారం ఎక్కడిది కోతి, కోతిని అడిగారు అనమాట, ఈ హారం ఎక్కడిది అందరూ అడిగారు. అడిగితే చూడక అడిగారు. దానికి ఆ మర్కటం, రాజా మర్కటం అంటే అర్థమేంట్రా, మర్కటం అంటే అర్థమేంటి, మర్కటం అంటే కోతిని అర్థం. రాజా ఇక్కడ ఈ సమీపంలో ఒక అడవి ఉంది, సమీపం అంటే దగ్గరలో అర్థం. ఇక్కడికి సమీపంలో ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఒక రత్నాల సరస్సు ఒకటి ఉంది, అడవిలో ఒక రత్నాల సరస్సు ఒకటి ఉంది, అందులో దిగిన వారికి ఇలాంటి హారం ఒకటి లభిస్తుంది, నేను ఒకటి పొందాను, కావాలనుకుంటే నాకంటే ఎవరైనా రండి అంది. ఎప్పుడైతే ఈ కోతి రత్నాల హారం వేసుకుని రాజు సమీపానికి వెళ్ళిపోయిందో, రాజు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, ఈ హారం ఎక్కడ కోతిని ప్రశ్నించారు. కోతి ఏం చేసింది, ఓ రాజా
ఇక్కడ దగ్గర ఇక్కడ సమీపంలో ఒక సరస్సు ఉన్నది, అది రత్నాల సరస్సు అన్నమాట. సరస్సులో ఎవరు దిగితే వాళ్ళకి ఒక హారం వస్తుంది. నేను అలాంటి హారాన్ని సంపాదించాను, పొందాను. మీకు కావంటే మీరు ఎవరైతే నాతో కూడా రావచ్చు, వస్తే మీకు కూడా ఆ హారం లభిస్తుంది అని చెప్పింది.